ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు గడిచిన మాసమంతా కూడా మనల్ని ఆయన తన రెక్కల నీడలో కాపాడుతూ వచ్చారు. మరొక నెలను చూడడానికి దేవుడు విశేషమైన కృపనిచ్చారు. మరి ఈ మే నెలంతా కూడా ఆయన ఉన్నతమైన కృపను సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించి మనలందరినీ కాపాడునుగాక. మరి ఈ నెలలో పుట్టినరోజు వేడుకలు, పెళ్లిరోజు వేడుకలు, ఇంక ఇతరత్ర శుభకార్యాలు జరుపుకుంటున్న దేవుని బిడలైన మీ అందరికీ కూడా మా దైవ కృపా పెంతుకొస్తు ప్రార్థన మందిర్ కొవ్వూరు తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజమునెత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ నెలలో మనకిస్తున్నటువంటి వాగ్దానం, నీ ప్రార్థనలన్నిటినీ దేవుడు సఫలపరుస్తానంటున్నాడు. మరి చాలామంది చాలా ప్రార్థనలు చేస్తున్నారు. కొన్ని ప్రార్థనలు సఫలపరచబడుతున్నాయి, కొన్ని ప్రార్థనలు విఫలమైపోతూ ఉన్నాయి. అందుకే చేసే ప్రార్థనలు సఫలం కాకపోవడం వల్ల చాలామంది హృదయాల్లో బాధ, కలవరం, దుఃఖం, కృంగిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఈ నెలలో దేవుడు నీ ప్రార్థనలన్నిటినీ సఫలపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి చాలామంది చాలా ప్రార్థనలు చేస్తున్నారు. కొంతమంది అలవాటుగా ప్రార్థనలు చేస్తున్నారు, కొంతమంది ఆచారంగా ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది పుస్తకాలు చదివి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రార్థన అనేది పరిశుద్ధులందరూ చేయాలి, విశ్వాసులందరూ చేయాలి, సేవకులందరూ చేయాలి, ధనవంతులైన దరిద్రులైనా ఎవరైనా సరే ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అయితే ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతో సత్యముతో ప్రార్థన చేయాలి. మరి ఒక తండ్రితో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా దేవునితో మాట్లాడాలి. అదే బలమైన ప్రార్థన అనుభవం. మరి ఈ ప్రార్థన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఉండాలి, సంఘంతో కలిసి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి, అలాగే కుటుంబంతో కలిసి సహవాసంగా ప్రార్థన చేసే అనుభవం కూడా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీకున్న సమస్యలను బట్టి నువ్వు మొరపెడుతున్నప్పుడు నీ బంధువులు నీ ప్రార్థన వినకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీ ప్రార్థన వినకపోవచ్చు, నీ రక్త సంబంధికులు, నీ సహోదరులు నీ మాటలు వినకపోవచ్చు. కానీ మన తండ్రి అయిన దేవుడు, నిన్ను పుట్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ ప్రార్థనలన్నిటినీ ఆలకించి ఆ ప్రార్థనను దేవుడు సఫలపరుస్తానంటున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు. హిజ్కియా ఒక రాజు. ఈ రాజు యెషయా ప్రవక్తతో కలిసి ప్రార్థన చేశాడు. మరి రాజులైనా, పేదవారైనా, ధనవంతులైనా, దరిద్రులైనా, ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా సరే ప్రార్థన మాత్రం మానకూడదు. అష్షూరు రాజైన సన్హెరీబు దేవుని నామాన్ని దూషిస్తూ, దేవుని ప్రజలను హింసిస్తూ, దేవుని నామాన్ని అవమానకరంగా మాట్లాడుతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మరి ఆ సందర్భంలో హిజ్కియా రాజు దేవుని ఎదుట తలవంచి తగ్గించుకొని ఆ అష్షూరు రాజు యొక్క గర్వము అణచివేయమని, అతనికి నీ శక్తి బయలుపరచయ్యా అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్లి ఈ హిజ్కియా రాజు హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మరి హిజ్కియా ఈ శత్రువు విషయంలో తన బలాన్ని గాని, తనకున్న సైన్యాన్ని గాని, తనకున్న జ్ఞానాన్ని గాని ఉపయోగించకుండా పరిపూర్ణంగా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాడు. పూర్తిగా దేవుని సహాయం కొరకు మాత్రమే కనిపెట్టాడు. గనుక దేవుడు వెనువెంటనే గొప్ప సహాయాన్ని ఈ హిజ్కియా రాజుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక్క రాత్రిలో ఒక దూతను పంపి అష్షూరు సైన్యంలో 185,000 మందిని సంహరిస్తూ వచ్చాడు. అంతేకాకుండా సన్హరీబు యొక్క కుమారులు సన్హరీబును కత్తితో పొడిచి చంపినట్లుగా మన వాక్య భాగంలో గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతటి గొప్ప విజయాన్ని హిజ్కియా రాజుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి హిజ్కియా పట్టణాన్ని పూర్తిగా అన్ని వైపులా కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే హిజ్కియా రాజు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. గనుకే హిజ్కియాకు అంతటి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి దీనంతటికీ కారణం హిజ్కియా చేసిన ప్రార్థనను దేవుడు సఫలపరిచాడు. మరి ఈ నెలలో నువ్వు ఏ సమస్యల నుండి విడుదల పొందలేక, ఇది నా వల్ల కాదు, నాకు సాధ్యం కాదు అని ఏ సమస్యలను బట్టి నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావో, దేవుడు నిశ్చయంగా
విధంగా ఆ సమస్యలను చూసి, నువ్వు ఆ సమస్యలను పెడుతున్న మొరను విని నీకు నీ ప్రార్థనలన్నీ ఆలకించబోతూ ఉన్నాడు. నీ సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించబోతూ ఉన్నాడు. ఈ నెలలో నీ మొండి సమస్యలన్నిటికీ కూడా ఓ గొప్ప విడుదల కలుగు చేయబోతూ ఉన్నాడు. మరి అటువంటి ఘనమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మరి హిస్కియా వలె పరిపూర్ణంగా దేవుని ఆనుకుని దేవుని మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థనలన్నిటినీ ఆలకించబోతూ ఉన్నాడు. నీ అవమానమంతటిని కొట్టివేసి దేవుడు గొప్ప ఘన విజయాన్ని కలుగు చేయబోతూ ఉన్నాడు. ఏ ప్రజలు నిన్ను నిందిస్తున్నారో, ఎవరు నిన్ను హేళనకరంగా మాట్లాడుతూ ఉన్నారో, వారి మధ్యలోనే దేవుడు ఘనతను నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుడు నిశ్చయంగా నువ్వు చేయబోతున్న ప్రార్థనలన్నిటినీ ఆలకించి దేవుడు నిన్ను జయోత్సాహముతో నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవుని నామాన్ని నీ ద్వారా గణపరచుకోబోతూ ఉన్నాడు. మరి ఈ నెలలో నువ్వు చేయబోతున్న ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అంతేకాకుండా నువ్వు హృదయపూర్వకంగా ఆత్మతో మనస్సుతో నువ్వు ప్రార్థన చేయగలిగితే గొప్ప కార్యాలను నువ్వు చూడగలుగుతావు. మరి నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము కాదు, కానీ నువ్వు దైవికమైన నడిపింపుకు అప్పగించుకుని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతాలను నీ జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఎవరైతే ఏ సమస్యలను బట్టి కృంగిపోతూ కుమిలిపోతూ ఉన్నారో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో ఉన్నారో, ప్రార్థనలు సఫలం కావడం లేదని అనేక మంది మధ్యలో హేళనకరంగా ఉన్నారో, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఈ నెలలో నీ బిడ్డల ప్రార్థనలన్నింటినీ మీరు ఆలకించి గొప్ప కార్యాలు జరిగించి నీ బిడ్డలకు మేలు చేయమని, ప్రతి ఒక్క అవసరతను నీ బిడ్డలకు తీర్చమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనమని, ఈ నెలంతా కూడా సమృద్ధి అయిన కృపను నీ బిడ్డలకు మీరు దయచేసి ప్రార్థనలన్నీ అంగీకరించి కార్యాలన్నింటినీ సఫలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.